కేంద్రం అనుమతి ఇవ్వకుండానే నర్సీపట్నంలో మెడికల్ కాలేజీకి జగన్ శంకుస్థాపన చేశారని టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. మెడికల్ కాలేజీల పేరిట ప్రజల్ని జగన్ మోసం చేస్తున్నారని విమర్శించారు. కేంద్రం కేవలం 3 కాలేజీలకే అనుమతి ఇస్తే జగన్ 16 కాలేజీలకు శంకుస్థాపన ఎలా చేస్తారని ప్రశ్నించారు. దాంట్లో పాడేరు ఒకటి ఉంది. మరి పర్మిషన్ లేకుండా ఎలా చేసావు నువ్వు? సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా శంకుస్థాపన చేయడం పెట్టి ప్రజలు మోసం చేయడం కదా. మరి మొత్తం నువ్వే పెడేస్తా ఉన్నావు. తారు రోడ్డు మీద బొక్కలు కప్పడానికి నీకు డబ్బులు లేవు. ఎంత డబ్బు పెట్టి కాలేజీలు 8,000 కోట్లు పెట్టి కాలేజీ ఎలా కడతావు? ఇది మోసం కదా జగన్మోహన్ రెడ్డి, తుగ్లక్ రెడ్డి చెప్పు. పాడేరులో 2.5 సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేశాడు. ఇది దీని పర్మిషన్ ఉంది. ఇంకా పునాదుల లెవెల్లోనే ఉంది. 2.5 సంవత్సరాల నుంచి పునాదుల లెవెల్లో ఉంటే నేను ఆ కాంట్రాక్టర్కి ఫోన్ చేసి మొన్న మాట్లాడితే ఏమయ్యా కట్టలేదంటే కట్టిన దానికి బిల్లు మాకు దిక్కులేదండి ఇంకే కడతా ఉన్నారు ఆ కాంట్రాక్టర్. ఓ 2.5 సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేసిన దిక్కు మొక్కు లేదు. ఇవాళ శంకుస్థాపన చేసి మోసం చేస్తావు జనాలు అన్నాలు మోసం చేస్తావు. నీ పుట్టుకంతా మోసాలేనా? నీ పుట్టుకంతా దోపిడీయేనా? అన్ని వ్యవస్థల్ని నాశనం చేసిన జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి హెచ్చరించారు. 3.5 ఏళ్లలో 3 లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. జగన్ పాలనపై 120 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. 6 లక్షల పెన్షన్లు కట్ చేసిన జగన్ తన సొంత మీడియాకు మాత్రం ప్రకటనల రూపంలో దోచిపెడుతున్నారని గోరంట్ల ఆరోపించారు. అధికారులను ప్రెస్ మీట్ పెట్టి తిట్టండి అని చెప్పే దౌర్భాగ్య స్థితిలో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడంటే ఆయన హీన స్థితిని అర్థం చేసుకోవాలి. ఆఖరికి నీ పార్టీకి చెందిన వాళ్లే నిన్ను దురపరించే పరిస్థితికి వచ్చింది. నీ పార్టీ నాయకులు రామనారాయణ రెడ్డి కావచ్చు, డిఎల్ రవీంద్రనాథ్ రెడ్డి కావచ్చు, కాటమరెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చు, మీ పార్టీ వాళ్ళు నీ మనసులో ఎందుకు ఇవాళ నీ విధానాల మీద వ్యతిరేకిస్తున్నారు? పంచాయతీ సర్పంచులు, మీ జడ్పీటీసీలు పంచాయతీ వ్యవస్థని నీరుగార్చావు. పైసా లేదు, పంచాయతీలు అస్తవ్యస్తంగా మారిపోయినాయి, అధ్వానంగా తయారైపోయినాయి, రోగాలకు నిలయంగా మారిపోతున్నాయి. ఏమంటాయో కాపు రామచంద్రారెడ్డి వాళ్ళ విప్పట ఆయన ఏమిస్తాడు సందేశం? రేపు పొద్దున ఫలానా 2 పత్రికల మీద దాడి చేస్తే అది తెలుగుదేశం వాళ్ళు చేయించారని అనుకోవాలట. అంటే దాడి చేస్తారని చెప్పారా తెలుగుదేశం వాళ్ళకి? అంటే దాడి చేద్దామని కుట్ర చేస్తా ఉన్నారా ముఖ్యమంత్రి గారు? నువ్వు ఎప్పుడు ఒకే రకంగా ఉండదు. పోలీసులను అడ్డు పెట్టుకొని పరిపాలన ఎన్నాళ్ళు చేస్తావు? ప్రజాగ్రహం పెరుగుతూ ఉంది. నీ పార్టీలోనే 120 మంది ఎమ్మెల్యేలు నీ మీద అసంతృప్తులు ఉన్నారని ఇవాళ కథలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకసారి వీళ్ళు మళ్ళీ 2వసారి గెలిచే బతుకులు లేదు వీళ్ళ ఎవరికి. నేను చెబుతున్నాను రాసుకోండి, ఇవాళ వీళ్ళందరికీ హోమ్ మినిస్టర్ కావచ్చు, ఈ ఎంపీ కావచ్చు, ఇదే ఆఖరి సార్. గాలివాటంలో వచ్చారు, గాలివాటంలో పోతారు, దట్స్ ఆల్.